నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో శిల్పా రెడ్డి రాజీనామాతో మరోసారి ఉప ఎన్నిక జరగనున్న కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో పోటీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇచ్చింది తమ పార్టీ నుండి ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు వందల మంది ఉన్నారని కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బివై రామయ్య స్పష్టం చేశారు ఈసారి స్థానిక సంస్థల ఎమ్మెల్సీని కైవసం చేసుకుంటామని ప్రజాసేవ చేసే మంచి గుణాలు ఉన్న అభ్యర్థిని ఎంపిక చేయనున్నామని ఆయన అన్నారు టీడీపీకి దమ్ము ధైర్యం ఉంటే తమ పార్టీ నుండి ఫిరాయించిన ఎమ్మెల్యే చేత రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని రామయ్య సవాల్ విసిరారు కర్నూలు జిల్లాలో ఏ ఫిరాయింపు ఎమ్మెల్యే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లినా అక్కడ శిల్పా బ్రదర్స్ ను పోటీకి దింపుతామని ఆయన అన్నారు ఈ సవాల్ ను కర్నూలు టిడిపి ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్న మంత్రి కాలువ శ్రీనివాసులు స్వీకరించాలని రామయ్య పేర్కొన్నారు నంద్యాలలో శిల్పా బ్రదర్స్ పని అయిపోయిందంటూ మంత్రి కాలువ శ్రీనివాసులు చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రకు ప్రజల నుండి వస్తున్న విశేషమైన స్పందన చూసి ఓర్వలేక టీడీపీ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని రామయ్య మండిపడ్డారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి